ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 19వ తారీఖు లగాయితు మే 25వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేష రాశి యందు బుధగ్రహం సంచారం చేస్తూ ఉండగా, వృషభ రాశి యందు రవి శుక్ర గురుగ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు కన్యారాశి యందు, కుంభమందు శనేశ్వరుడు, మీనరాశి యందు రాహుకుజుల యొక్క సంచారం ఉండగా, చంద్రుడు ఈ వారంలో కన్యా తుల వృశ్చిక రాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహము, లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహము అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. వాటితో పాటుగా చంద్రబలము, జన్మ రాశి యందు ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వెరసి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వృషభ రాశి వారికి రానున్నాయి. అయితే ఈ వారంలో ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితిని గనక పరిశీలనం చేస్తే, జన్మ రాశి యందే గురుగ్రహము, రవిగ్రహము, అలాగే వ్యయస్థానం ముందు బుధగ్రహము ఉన్నటువంటి కారణం చేత ఈ వారంలో కొంత ఖర్చులు అధికంగానే కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ప్రయాణాలకి డబ్బు ఖర్చు పెడుతూ ఉండడం, తీర్థయాత్రలకి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, లేదా ఏదైనా మీరు కోరుకున్నటువంటి వస్తువు, అది ఎలక్ట్రానిక్ వస్తువు కానివ్వండి, ఆభరణం కానివ్వండి, వస్త్రం కానివ్వండి, లేదా మరి ఏ ఇతరత్ర గ్యాడ్జెట్స్ కానివ్వండి, వాటికి కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఆదాయానికి సంబంధించినటువంటి లోటు ఏది కూడా ఈ రాశి వారికి కనబడడం లేదు. ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ ఖర్చుకు తగ్గట్టుగానే సంపాదన కూడా వృషభ రాశి వారికి వస్తూ ఉంటుంది. లాభస్థానమందు కుజరాహువుల యొక్క యుతి ఆర్థికమైనటువంటి పటుత్వానికి కారణమవుతుంది. కాబట్టి ఆర్థికంగా కొంత ఖర్చు ఎక్కువగా ఉన్నా కూడా కొంత దానికి సంబంధించినటువంటి ధనం సకాలంలో మీకు చేతికి అందుతుంది. ఇక రెండవ విషయం అనగా కుటుంబ పరమైనటువంటి విషయాలను కనుక పరిశీలనం చేస్తే, కుటుంబంలో మాత్రం కించిత్ భేదాభిప్రాయాలు గాని, మాట పట్టింపులు గాని, లేదా మీరే వారి మీద కోప్పడుతూ ఉండడము, లేదా కుటుంబ సభ్యులు మీకు కొంత వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అంతేగాక జన్మ రాశి యందు ఎప్పుడైతే రవిగ్రహం సంచారం చేస్తారో, క్రోధం అనేటువంటిది కొంత అధికంగా ఉంటుంది. దానితో పాటుగా కొంత చర్మ సంబంధమైనటువంటి సమస్యల వల్ల ఇరిటేషన్ని ఎక్కువగా పొందుతూ ఉంటారు. అది ఒకటి, కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటువంటి దాని మీద ప్రభావం చూపెడుతూ ఉంటుంది. కాబట్టి కుటుంబంలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెడతాయి. మరీ ముఖ్యంగా వ్యయస్థానమందు బుధుడు ఉండడం, పైత్యానికి సంబంధించినటువంటి రోగాలు అనగా అజీర్తి చేస్తూ ఉండడము, మలబద్ధకము, లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు, చర్మ సంబంధమైన సమస్యలు, లేదా శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇక వృత్తి ప్రవృత్తులు, ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పరిస్థితులన్నీ కూడా లాభసాటిగానే ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులకి మాత్రం ఈ గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటిది కాదు, స్త్రీలకి కూడా ఇదే పరిస్థితులు అన్వయం అవుతూ ఉంటాయి. ఇక వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి మిథున రాశి.